నయనతార దంపతులు నయనతార విఘ్నేష్ శివన్ వాళ్ళు ఆదివారము అక్టోబరు 9న చేసిన ట్వీట్ కొంప ముంచింది. ఇద్దరు పిల్లలు కమల పిల్లలు మగపిల్లలు మాకు జన్మించారు అని ఆనందంగా వాళ్ళ యొక్క అభిమానులకు ప్రేక్షకులకు ఆనందాన్ని పంచాలని ట్వీట్ చేస్తే అది వాళ్ళ పాలిట శాపమై ఈరోజు మెడకు చుట్టుకుంది. నయనతార విఘ్నేష్ గత 6 ఏళ్ళుగా ప్రేమాయణం నడిపారు. 9న మహాబలిపురంలో ప్రపంచంలో ఉండే అందరి అభిమానులకు తెలిసే విధంగా ఘనంగా వివాహం చేసుకున్నారు. 9న 4 నెలల తరువాత మాకు 2 కమల పిల్లలు మగపిల్లలు జన్మించారని ఆ ట్వీట్ పెట్టే ముందు ఒక్కసారి నయనతార విఘ్నేష్ కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఈ ట్వీట్ పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే పెళ్ళయింది 4 నెలల క్రితం, పిల్లలు పుట్టేశారు 4 నెలల్లో. ఇది ఏంటి? ఇది కలియుగ మహిమ? కలియుగములో వినాశకాలే విపరీత బుద్ధి అనే విధంగా జనసామాన్యులు ఏమనుకుంటారు? అరే 4 నెలలకి పిల్లలు ఎట్ట పుట్టారు అని. అంటే వీళ్ళేం చేశారు? అధికారికముగా వివాహము చేసుకోకముందు కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా విఘ్నేష్ యొక్క వీర్యకణాలు నయనతార యొక్క అండకోశం నుంచి అండాలను సేకరించి వాటిని కృత్రిమముగా సంతాన సాఫల్య కేంద్రములో ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఒక పిండాన్ని తయారు చేశారు. ఆ పిండాన్ని తయారు చేసి అద్దె గర్భములో ప్రవేశపెట్టారు. అద్దె గర్భ ప్రక్రియనే సరుగసి అంటారు. ఎందుకు నయనతార ఈ అద్దె గర్భానికి వెళ్ళిందంటే అందం పోకూడదు, బరువు పెరగకూడదు, పొట్టంపై బొడ్డు కింద చారలు రాకూడదు, పెళ్ళి కాకముందు ఎలా ఉంటారో పిల్లలు పుట్టిన తరువాత కూడా అలా ఉండాలని అందం కోసం అద్దె గర్భం అనే ఆ కోణంలో వెళ్ళి ఎరక్కపోయి వచ్చామే ఇరుక్కుపోయామే. ఇది బహిర్గతము చేయకుండా ఉన్నట్లయితే ఇంతవరకు వచ్చేది కాదు. కస్తూరి అని ఒక సీనియర్ నటీమణి, ఆమె లాయర్ కూడా, ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 2022 జనవరి నుంచి ఏఆర్టి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ 2022 అనే చట్టం అమల్లోకి వచ్చింది. అంటే కృత్రిమ గర్భధారణ విధానాల గురించి నియంత్రణ చేస్తూ రాజ్యసభ లోక్సభలో చట్టం ఆమోదించబడి 1 జనవరి నుంచి భారతదేశంలో అమలులో ఉన్నది. అద్దె గర్భము తీసుకోవాలంటే నిరక్షరాస్యులైన మహిళలున్నారు, అమాయకులున్నారు, పేదలున్నారు. వాళ్ళని వినియోగించి మనము కులాసాగా ఉంటూ, మనం ఆరోగ్యంగా ఉంటూ, మన అందాన్ని కాపాడుకుంటూ, తర్వాత గర్భము ధరిస్తే 9 నెలల పాటు మరి బయటికి వెళ్ళటానికి షూటింగులకు వీలు పడదు, తదుపరి మరొక 6 నెలలు శిశువుకి పాలివ్వాలి. అంటే 1.5 సంవత్సరాల పాటు ఈ సినీ తారులకు గిరాకీలు పోతాయి. ఈ లోపల ఈ 1.5 సంవత్సరాల కాలంలో 4, 5 సినిమాలు చేసుకోవచ్చు. కనుక కాలాన్ని సద్వినియోగం చేయటం, మరి మాతృత్వం అనేది కమ్మదనమైనది,
మాతృత్వం అనేది ఎవరైనా మహిళ కోరుకునే కన్న కల. అటువంటి కమ్మనైన మాతృత్వాన్ని అద్దె గర్భంలో పరోక్షంగా పొందడం ఎంతవరకు సమంజసమని విశ్లేషకులు భావిస్తున్నారు. కస్తూరి లాయర్ కావటం వల్ల ఆమె నయనతార విఘ్నేష్ చట్టాన్ని ఉల్లంఘించారు, వారిపై చట్ట ప్రకారము తగు చర్యలు తీసుకోవాలని ఆమె ప్రచారము ప్రారంభించింది. ఇప్పటికే ఈ విషయము జాతీయ మహిళా కమిషన్ దృష్టికి వెళ్ళింది. నయనతార తమిళనాడులో ఉండటం వల్ల తమిళనాడు రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి వెళ్ళింది. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ ఈ వార్తలు వైరల్ అవటం, సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, వార్తాపత్రికల్లో వైరల్ అయిన తర్వాత ఆయన కూడా తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు తమిళనాడు ప్రభుత్వం. దీనిపై సమగ్రమైన విచారణ జరిపి నయనతార విఘ్నేష్ దంపతుల యొక్క వివరణ తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పించమని అడిగారు. అసలు ఈ సరోగసి అద్దె గర్భము వ్యవహారం ఏంటంటే ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ట్రెడిషనల్ సరోగసి అంటారు, సాంప్రదాయ పద్ధతి. రెండోది జెస్టేషనల్ సరోగసి అంటారు. సాంప్రదాయ పద్ధతిలో తల్లికి కొన్ని సందర్భాల్లో పుట్టినప్పుడు గర్భకోశం చిన్నదిగా ఉంటుంది, గర్భకోశం ఎదుగుదల ఉండదు, అండకోశం నుంచి అండాలు విడుదల కావు, కొన్ని సందర్భాలలో నీటి బుడగలు ఉండటం వల్ల కూడా సరైన నాణ్యమైన అండాలు ఉత్పత్తి కావు. పదే పదే ఎప్పుడు గర్భం వచ్చినా 6 సార్లు 7 సార్లు గర్భస్రావం అబార్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ గర్భము ధరించడం వల్ల గుండె జబ్బు ఉన్నప్పుడు గర్భము ధరించడం వల్ల తల్లి ప్రాణానికి హాని కలిగే అవకాశం ఉండొచ్చు. కొంతమందికి గర్భము ధరించడం వల్ల మానసిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అటువంటి వారికి తండ్రి యొక్క వీర్యకణాలను ఒక అద్దెకు తీసుకున్న అద్దె గర్భంలో ప్రవేశపెడితే ఆ అద్దెకు తీసుకున్న మహిళ యొక్క అండము ఈ తండ్రి యొక్క భర్త యొక్క వీర్యకణాలు కలిసి అక్కడ గర్భంలో శిశువు ఎదుగుదల ఉంటుంది. అంటే తండ్రి యొక్క పోలికలు ఉంటాయి, తల్లి పోలికలు ఉండవు. జన్యుపరంగా కూడా తల్లి సంబంధమైన జన్యువులు ఉండవు. ఇది సాంప్రదాయ పద్ధతి. ఇక జెస్టేషనల్ సరోగసి అంటే భార్య భర్త అన్నీ చక్కగా ఉంటాయి, అందాన్ని కాపాడుకోవడానికి సినీ తారలు, సెలబ్రిటీలు, తర్వాత మోడల్స్ శరీర సౌష్ఠవము అంగ సౌష్ఠవం ఏమాత్రము మారకూడదని వాళ్ళు ఈ పద్ధతికి అవలంబిస్తారు. ఈ పద్ధతి ప్రస్తుతము 2022 జనవరి నుంచి నిషేధించబడినది. తండ్రి యొక్క వీర్యకణాలు, తల్లి యొక్క అండాలు కృత్రిమముగా టెస్ట్ ట్యూబ్లో పిండము తయారు చేసి అద్దెకు తీసుకున్న అద్దె గర్భము మహిళ ఆమె యోనిలో ప్రవేశపెడతారు. ఆ విధముగా 9 నెలలు శిశువు అద్దె గర్భములో ఎదిగి తర్వాత సిజేరియన్ ఆపరేషన్ ద్వారా జన్మించడం జరిగింది. ఇప్పుడు ఇది కేసు నమోదైతే కేవలము నయనతార విఘ్నేషే కాదు, ఏ డాక్టర్లు అయితే ఈ టెస్ట్ ట్యూబ్ పిండాన్ని తయారు చేశారో, తర్వాత వాళ్లే కాకుండా సిజేరియన్ ఆపరేషన్ చేశారో, అలాగే గర్భకోశాన్ని అద్దెకిచ్చిన మహిళ
వీళ్ళందరిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోబోతున్నారు. చట్టము ఎవరికీ చుట్టము కాదు. ఎటువంటి వారైనా, ఎంతటి వారైనా, ఎంత ప్రతిష్ట పేరు గలవారైనా, పలుకుబడి కలిగిన వారైనా, కోటీశ్వరులైనా, రాజకీయంగా వాళ్ళకున్న పలుకుబడి ఉపయోగించిన చట్టం ముందు వీళ్ళు తల వంచవలసిందే. ఈ చట్టము 2022 జనవరి 1 నుంచి అమలైతే దీనికంటే ముందే కొంతమంది ఈ జెస్టేషనల్ సరోగసీని ఉపయోగించి అద్దె గర్భము ద్వారా అందాన్ని కాపాడుకోవడానికి పిల్లల్ని పొందారు. 1 షారూక్ ఖాన్, 2 అమీర్ ఖాన్, 3 ప్రీతి జంట, 4 శిల్పా శెట్టి, 5 మంచు లక్ష్మి, 6 కరణ్ జోహార్. కనుక ఈ ట్వీట్లో పెట్టిన సమాచారము స్వయాన విఘ్నేష్ నయనతార పెట్టారు. సమాచారం ఇచ్చింది వాళ్ళే. కనుక ఈ కేసు నుంచి బయటపడటం కష్టతరమే. మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. భారతదేశంలోండి సెలబ్రిటీసే కాకుండా విదేశాల నుంచి కూడా తెల్లవాళ్ళు, విదేశస్తులు కూడా భారతదేశానికి వచ్చి పిల్లలు లేని వాళ్ళు అద్దె గర్భ ప్రక్రియ సరోగసీ ద్వారా గతంలో పిల్లల్ని పొందారు. ఇక మీదట విదేశీయులు భారతదేశంలో ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడటానికి అవకాశము లేదు. ఈ చిక్కుముడి నుంచి నయన్, విఘ్నేష్ ఎలా బయటపడతారో మనమందరం కూడా రాబోయే కాలంలో వెండితెరపై చూడవలసిందే అని విశ్లేషకులు భావిస్తున్నారు.